నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. సార్, మరి ఈరోజు ఉత్తి ఆర్ఎంపి బంగ్లానందు తురకపల్లి రోడ్లో ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్ శేఖర్ హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ క్లినిక్ पेर तो उन्नटुवंटि हास्पिटल सीज चेयडम जरिगिंदि. डीएमहेचओ गारु वच्चि मरि अदे विधंगा आ योक्क हास्पिटल नि शाश्वतंगा मूसिवेयालनि चेप्पेसि लेनि पक्षंलो एपी एमआरपीएस आध्वर्यंलो अलागे सीपीएम सीपीआई आध्वर्यंलो कूडा मेमु पेद्द एत्तुन धर्ना अयितेनेमि मरि उद्यमं अयितेनेमि चेस्तामनि पत्रिका मुखंगा तेलियजेस्ता उन्नां. మరి సిపిఐ మండల కార్యదర్శి మరి రామదాస్ అన్న గారు మాట్లాడతారు. మరి మొన్న జరిగినటువంటి ఒక సీజ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా వైద్య అధికారులు వచ్చి మరి సాయంకాలం అంటే ఏడున్నర టైంలో మరి బంద్ చేశారు. దాన్ని సీజ్ చేశారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మరి ఇతను మరి ఒక ఆర్ఎంపి డాక్టర్గా ఉండి మరి ఈయన పెద్ద ఎత్తున అన్నీ కూడా మరి హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో పెద్ద ఎత్తున కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టి అక్కడ నడుస్తున్నాడు. మరి గుత్తిలో కూడా చాలామంది ఆర్ఎంపీలు ఉన్నారు. వాళ్ళ తగ్గట్టుగా ఏదో మరి ఫస్ట్ ఎయిడ్ చేసేసి ప్రథమ చికిత్స చేసి వాళ్ళని పంపిస్తుండే జరుగుతుంది. కానీ ఇతన్ని మాత్రం నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది, అది కూడా పెట్టిన వారికి. ఎందుకంటే గతంలో నేను వీడియో తీసినట్టు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడే అధికారులు స్పందించి దాని వెనకాల ఎవరో మరి దానిపైన స్పందించి దానికి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కార్పొరేటర్ స్టైల్లో జరుగుతున్నదంటే ఒకసారి మనం లెక్క పెట్టుకోవాలా. ఎందుకంటే మేము చాలామంది చూస్తాము, మన బిఎస్ నర్సింగ్ చేయాలంటే 4.5 సంవత్సరం పడుతుంది. మరి స్టాఫ్ నర్సులు ఎంబీబీఎస్ డాక్టర్ ఆపరేషన్ చేసిన స్టాఫ్ నర్సులు చెప్పిస్తుంటారు. కానీ ఇతను మాత్రం మరి పిల్లలకి చూస్తాడు. చిన్నపిల్లల ట్రీట్మెంట్ టైఫాయిడ్ మలేరియా ఇలాంటివి చేసినప్పుడు అవి ఇంకా హైడ్రోస్ ఇచ్చిన తర్వాత ఈ హైడ్రోస్ కి జాండీస్ వచ్చి కూడా వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయినాయి. గతంలో చాలా మంది మా ఎస్సీ కాలేజీకి సంబంధించినటువంటి ఆర్డర్లకు షూ చేసింటే ఇంతలా చేయి వాసి మరి పొదాం రాడ్ అని కూడా చెప్పినప్పుడు ఎందుకు లేదా మేము ఆడికే పోతా అంటే మీకు ఇట్లా అట్టడం తెలిసింది కదా, ఇంకా పోమాటికి అని చెప్పి అనడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా వరకు జరుగుతుంది కాబట్టి దీనిపైన ఎంఆర్పిఎస్ లోకల్ గా ఉన్నటువంటి సంఘాలు సిపిఐ సిపిఎం మిగతా ఇతర సంఘాలు కూడా కట్టుకొని దీనిపైన పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే దీనిపైన ఇప్పుడు అది సీజ్ చేసింది ఒక మంచి పరిణామం. దాన్ని శాశ్వతంగా చేసి అది ఎంబీబీఎస్ వాళ్ళ ఆధ్వర్యం, ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ ఎండి ఆధ్వర్యంలో నడిచేటట్లే ఉండాలి. కానీ ఇట్లా ఆర్ఎంపీలు అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో జరగడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆర్ఎంపి డాక్టర్లు చాలామంది జరగక వాళ్ళు ఏదో వేరే వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అట్లాంటిది కాకపోతే ఇతను పెద్ద ఎత్తున మరి ఎట్లా ఎక్కడి నుండి దెబ్బ తెచ్చినాడో మరి ఆర్ఎంపి ఇక్కడ డాక్టర్ జన విజ్ఞాన వేదిక మంచి సోషల్ వర్కర్ డాక్టర్ రంగన్న గారు ఉన్నారు. 30 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుంటాడు. ఆయన ఎంబీబీఎస్ మరి చాలా సీనియర్, అలాంటి వారు సేవ చేసే కార్యక్రమాలు చేస్తాడే కానీ మరి అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఈ జనాలు మూఢనమ్మకాలతో పోరు. కానీ మరి ఆయన దగ్గరికి పోతాడు. ఆయన దగ్గర ఎంత ఎండి గారు తీసుకుని ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సి ఎండి గారు తీసుకునే 100 రూపాయలు మరి టోకెన్ ఓపీ తీసుకుంటాడు. తీసుకొని ఏం రాశాడు, ఆయనదే క్లినిక్, ఆయనదే ఆయనకి సంబంధించినటువంటి మెడికల్ స్టోర్ కూడా ఆయనదే. మరి దీనిపైన అధికారులు జిల్లా అధికారులు స్పందించి ఎందుకంటే జిల్లా అధికారులలో మరి మేడం గారు వచ్చి దాన్ని సీజ్ చేసింది. డిఎంహెచ్ఓ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని దీన్ని శాశ్వతంగా మూసే కార్యక్రమాలు చేపడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ సిపిఐ సిపిఎం మిగతా ప్రజా సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున వృత్తిలో ధర్నా చేసే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి మనవి చేస్తున్నాం.